కుమారా, ఇంటికి బాగా పన్నెండు ఆవిడ ఒక పాలయేరు కలదు, పాలయేరు ఉన్నది. ఆ పాలయేరు పక్కన ఒక పనసమాను కలదు, ఆ పనసమాను పక్కన అగ్రహారం పేట, అగ్రహారం పేట, అగ్రహారం పేట ఎందున ఒక ఇస్కోలు మఠం, ఇస్కోలు మఠము, ఆ ఇస్కోలు మఠం ఎందున ఒక ఇంకో బిరావు, ఇంకో బిరావు ఉన్నాడు. అవును, ఇంకో బిరావు కుమారుడు ఏద బ్రాహ్మణు, వ్యాధిగ్రహుడు కూడా ఇంకో బ్రాహ్మణు, ఆ ఏద బ్రాహ్మణు కూడా కుమారుడు ఇంకో బ్రాహ్మణుడు. చూడరా, ఇద్దరో పలే బుద్ధిమంతుడు, అవును, చదువులో పలే సాహసవంతుడు, అవును తల్లి, కత్తి సాధన, కరాటి సాధన, బాపు సాధన, అవును, సాధన, లింగంగ మంగళ కొట్టేటివి విద్యలు కూడా బాగా నేర్చుకున్నాడు. ఇలాంటి విద్యలు చక్కగా నేర్చుకున్నాడు. నూనెతో నూరు వంటలు చేసి, నెయ్యితో 1000 వంట చేసి, పాలతో 10 వంటలు చేసి నాకు చెదిరి పంపిన తల్లి దేవుడా, బ్రహ్మదేవి ఇచ్చినా శీఘ్రంగా వేసేదమ్మా. బ్రహ్మదేవి అన్నారు పెద్దవారు కాబట్టి మీకు చల్లగా కావాల్సిన ఎన్ని చేసి Yeah.
నా దగ్గరకు వచ్చిన పర్లేమయ్యా. నీ వద్దునా ఇద్దు బుద్ధులు నేర్చుకోడానికి వచ్చినామయ్యా. బుద్ధులు నీది ఏ దేశము తెలుపుమయ్యా. నువ్వు ముందు కాబట్టి నీది ఏ రాజ్యమో నువ్వు తెలుపుతున్నావు. ఆ ధాన్యం తెలుపుతావు స్వామి. తెలివే స్వామి